నేనేమన్నా 2027 లోపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఇద్దరు హీరోలకు ప్రాణగండం ఉంది, ఒక హీరోయిన్ కు ప్రాణగండం ఉంది అని చెప్పిన ఆ టైం వరకు వెయిట్ చేయాలి. రెండోది బయటికి రాకపోవచ్చు, వాళ్ళు కష్టపడుతున్నా బయటికి చెప్పుకోలేకపోవచ్చు. అందరు చెప్పుకుంటారా? ఇప్పుడు అందరు ప్రతి మనిషి తను ఏమనుభవిస్తుండో బయటికి చెప్పుకోడు కదా. ఒక క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వచ్చిన అందరు ధైర్యంగా క్యాన్సర్ వచ్చిందని చెప్పుకోవట్లేదు కదా. సో అట్లనే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ నాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు నేను చెప్పారు కదా. సో అన్ని బయటికి చెప్పారు. జనరిక్ క్వశ్చన్, మీ ప్రిడిక్షన్ ఎగ్జాక్ట్లీ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. పూజల్లో 2% లోపం ఉండొచ్చు అన్నారు కదా. క్యాన్సర్ వచ్చి 3 నెలల్లో చనిపోతా అన్న వ్యక్తికి మీ రెమెడీస్ ద్వారా బ్రతికించే అవకాశం ఉందంటే మనం పోస్ట్పోన్ చేయొచ్చు, ఒక 4-5 ఇయర్స్ చేయొచ్చు. అంటే క్యాన్సర్కు కావాల్సింది, ఫస్ట్ కావాల్సింది మానసికమైన స్థైర్యం. అది ఎవడు ఇయ్యడు, నేను ఇస్తా. రెండోది మనకు ఎవరు చెప్తున్నారు అనేది కూడా ముఖ్యం. మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అదే అల్లు అర్జున్ డైలాగు, భయపడేవాడిని అల్సర్ కూడా చంపేస్తుంది, ధైర్యంగా ఉండేవాడి క్యాన్సర్ కూడా ఏం చేయలేదని. మనం వాడిని ధైర్యంగా కనుక చెప్పగలిగితే వాడు చాలా రోజులు బతుకుతాడు. ఇప్పుడు జబర్దస్త్ పంచప్రసాద్కు నేను కిడ్నీ పే అయినప్పుడు నేను 1 లక్ష రూపాయలు నేను ఇచ్చిన తెల్లారే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ డబ్బులు మొత్తం పెట్టుకొని ఆపరేషన్ చేయించారు. అసలు డాక్టర్లు ఏం చెప్పారంటే 3 నెలల కంటే ఎక్కువ బతకవన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ అయ్యే 4 నెలలు అవుతుంది, ఈజ్ సేఫ్. ఇట్లా మిరాకిల్ చాలా ఉన్నాయి నా దగ్గర. ఓ చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు ఇప్పుడు ఇప్పుడు ఏంటి తన లైఫ్ స్పాన్ ఏంటి, అంటే తన ఆరోగ్యం ఎంత వరకు బాగుంది, ఇన్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది అంటారు? జాతకం చెక్ చేయలే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సర్వే వేయడం, తను నన్ను అడిగింది ఒకటే, నేను ఆపరేషన్ చేయించుకుంటే బతుకుతానా గురువు గారు అని అడిగిండు. నువ్వు చేయించుకున్నానా 100% బతుకుతావు అని చెప్పిన. సో ఆ ధైర్యం ఎవరిస్తారు? నేను ఇచ్చేది అదే. నేను చేసేది ఏం లేదమ్మా, నేను చేసేది అమ్మాయిలకు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మోసపోయింది, ప్రేమ అని వాడు మోసం చేసిండు, ఆ అమ్మాయి దగ్గర డబ్బులని లాక్కొని నాశనం పట్టించిండు, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, సూసైడ్ చేసుకోవాలనుకున్న అమ్మాయి నా దగ్గరకు వస్తుంది. ఇక నా దగ్గరకు వచ్చినాక జీవితంలో సూసైడ్ చేసుకోదు. ఇక పుల్లిలాగా తొడగొట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఎందుకు? నేను ఇచ్చే బూస్టింగ్ అట్లుంటది, కాన్ఫిడెన్స్ అట్లుంటది. సైకాలజీ కూడా చదవాలి? చదవలేదమ్మా. ఒక మనిషి దేనికి బతుకుతాడు అనేది తెలుసు, ఒక మనిషికి ఏం చెప్తే బతుకుతాడో తెలుసు, ఒక మనిషికి ఆ పర్టికులర్ టైం నుండి బయటికి తీసుకొస్తే ఎట్లుంటది అనేది తెలుసు. ఒక సూసైడింగ్ టెండెన్సీ ఉన్న అరగంటలో ఆ మనిషి చచ్చిపోతాడు, అరగంట దాటితే అతను జీవితాంతం బతుకుతాడు. ఈ అరగంట ఎట్లా ఆపాలి అని ఆలోచిస్తాను. ఈ అరగంట అతను ఇట్లా ఈ అమ్మ మరీ ముఖ్యంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది అమ్మాయిలు, మగవాళ్ళ కంటే అమ్మాయిలు. మగవాళ్ళ అటెంప్ట్ ఎప్పుడు ఫెయిల్ కాదు, కానీ ఆడవాళ్ళ అటెంప్ట్ చాలా ఉంటాయి. అంటే ఒక మగవాడు సూసైడ్ అటెంప్ట్ చేస్తే టక్కున ఎగిరిపోతాడు, ఎందుకంటే వాడు అటెంప్ట్ చేయడు. కానీ అమ్మాయిలు 4 సార్లు అటెంప్ట్ చేస్తారు. సో వాళ్ళు అటెంప్ట్ చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. సో నా లాంటి వాళ్ళకి చెప్పుకుంటారు. నేను అందుకనే బాగా వాళ్ళకి ఏంటంటే టైం ఇస్తాను. టైం ఇచ్చినప్పుడు వాళ్ళు నాతో గురువు గారు నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏం కాదు నువ్వు దేనికైనా సిద్ధం కాదు, నీకు తిరుగులేదు, నువ్వు తొడగొడతావు, ఇంకో సంవత్సరంలో కూడా ఇట్లుంటుంది. మళ్ళీ బ్లఫింగ్ కాదు, నిజమే చెప్తా. కాకపోతే దాంట్లో కొద్దిగా మంచి లెవెల్లో చెప్తే ఒక సంవత్సరం కాగానే వాళ్ళే చెప్తారు, గురువు గారు మీరు లేకపోతే నేను ఉండకపోతుంటే ఆ రోజు, ఇవాళ నేను ఉన్నా అంటే మీరే కారణం. సో ఇవన్నీ బూస్టింగ్. దీన్ని జ్యోతిష్యం అనేది కాదరా నాయన. అమెరికాలో ప్రతి రోగానికి ప్రతి సమస్యకు అక్కడ కౌన్సిలింగ్ అంటే గిట్టని వాళ్ళు కొంతమంది ఇలా చెప్తూ బ్లాక్మెయిల్ చేస్తారా, హైజాక్ చేస్తారా వేణుస్వామి గారు అంటూ ఉంటారు. ఎవరిని చేయాలని బ్లాక్మెయిల్? అంటే ముందస్తుగానే కే అక్షరంతో అరెస్ట్ అవుతారు, లేదంటే ఇట్లా రెమెడీస్ ఇస్తాను. ఏం లేదు, కొంతమంది వెదవలు ఈ సబ్జెక్ట్ అడ్డం పెట్టుకొని ఈయన ఇది ఎందుకు చెప్తాడు అది ఎందుకు చెప్తాడు విమర్శిస్తారు. ఇంకొక విషయం, నేను మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇవాళ వరకు ఎవరి గురించి మాట్లాడినో వాళ్ళు ఎవరు నా దగ్గరికి రాలే. మొత్తం చరిత్ర తీయండి. మీరు ఒకవేళ నేను చెప్పేది నిజమైతే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆ పర్సన్స్లో ఒక్క పర్సన్ కూడా నా దగ్గరికి రాలే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడని నేను చెప్తే నిన్న జగన్ మన నాకు చుట్టామా, లేకపోతే నేను పోయి ఏమైనా టీటీడీ మెంబర్ తీసుకున్నానా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాకు 10 కోట్లు ఇచ్చిందా? కానీ నేనైతే నేను వేరే పార్టీలతో దొబ్బులు తింటాను కదా. జగన్మోహన్ రెడ్డి నాకు ఏమైనా ఇచ్చిందా? నేను ఇవ్వాలంటే ఇవాళ 1% 3% ఓటు బ్యాంక్ కన్వర్ట్ చేయగలిగిన స్టేజ్లో నేను ఉన్నా. ఒక మాట నేను చెప్తే పలానోళ్ళు గెలుస్తారు అంటే అట్లా టర్న్ అవుతుంది. కానీ నేను ఇవాళ వరకు నేను ఎవరిని అడగలే. అంటే తెలంగాణలో ఏపీలో ప్రాతినిధ్యం వహిస్తా అనుకున్న జనసేన పార్టీ కంటే కూడా మీరే ఇన్ఫ్లుయెన్స్డ్. అంటే అట్లుంటది, ఇప్పుడు జనాలు నాకుండే ఫ్యాన్స్ షేర్ నాకు ఉంటది కదమ్మా. సో ఇదే హెడ్ లైన్ ఫిక్స్ అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారి కంటే వేణుస్వామి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నాకు నన్ను ఎంతమంది తిట్టినా నన్ను నమ్మే ఫ్యాన్స్ నాకు ఉంటారు. మౌత్ పబ్లిసిటీ, నేను తెలంగాణ గెలుస్తుంది, టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అని నీలాంటి వాళ్ళకి ఎంతమంది చెప్పుంటా, వాళ్ళు ఎంతమందికి చెప్పుంటారు? సో నాకంటూ మౌత్ పబ్లిసిటీ ఉంది కదా. సో నేను ఓన్లీ సోషల్ మీడియాలోనే పులి అంటే నేను సోషల్ మీడియా పులిని కాదు కదా. నేను సోషల్ మీడియాలో ఏం పెట్టినా గత 6 నెలల నుండి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లేదు నాది.
సో నేనేమి యూట్యూబ్ వాడతలేను, సోషల్ మీడియాని వాడతలేను, మన ఎవరో విమర్శిస్తున్నాను, నేను అడా డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నాను. అరే పిచ్చినాయ, అలా డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు కాదురా, నేను సంవత్సరానికి లాస్ట్ ఇయర్ చేసిన ఇంటర్వ్యూ మళ్ళీ ఇవాళ చేస్తున్నా, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ అంటాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూల్ అయ్యారా ఇప్పుడు? మరి కూల్ కాకుండా నేను చేసేదే లేదు. నేను చెప్పడం నా బాధ్యత, విత్తనాలు వేయడం నా బాధ్యత. పెరిగిన దాకా చెట్టు వీక్కపోతారా, చెట్టు దుంచుకుంటా, నేను విత్తనాలు వేసి వదిలేస్తా అంతవరకే. కానీ నాకు నేను అమ్మా చెప్పడం నా బాధ్యత. హెల్త్ ఇష్యూస్, ఏ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్? పెళ్లి అయ్యే భాగ్యం యోగ్యం లేదు ప్రభాస్ జాతకంలో, పెళ్లి యోగం లేదు. ఓకే, ఏటా చెప్పినావు అంటే నాకు తెలుసు కొన్ని లెక్కలు. ఆ లెక్కలు నీకు చెప్పాలన్నా, కళత్ర యోగం ఉంది, ద్వికళత్ర యోగం ఉంది, త్రికళత్ర యోగం ఉంది. నీకు ఏమర్థమైందా ఆయన? ఏమర్థం కాదు. అందుకని వేణుస్వామి చెప్పేది సింపుల్గా ఉంటుంది, తెలంగాణ స్లాంగ్లో లటకుని వెళ్ళిపోతుంది, పటకన పట్టుకో, కథ అయిపోయింది అంతేగాని. ప్రభాస్కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఓకే, ఆయనకు లేదు. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది నీకు? తెలుసు నాకు. ఆయనకు సంబంధించిన మనుషులు నా దగ్గరకు వస్తారు కదా, జాతకాల గురించి వస్తారు కదా, ఆయన బాగుగోరే వాళ్ళు ఆయన చుట్టుంటారు కదా, వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా, గురుగారు ఏం చేద్దామని అడుగుతారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంతోమంది నన్ను అడుగుతారు, పవన్ కళ్యాణ్ గారికి గురుగారు పూజలు చేద్దామా, మీరే చేయించండి, సీఎం అయ్యే భాగ్యం ఉందా, సీఎం కాకుండా మినిస్టర్ అనే భాగ్యం ఉందా అంటే నేనేమంటా అంటే, ఆ యోగం మీరు ఆయనతో మాట్లాడి ఆయన కూర్చోబెట్టండి, నేను పూజ చేస్తా అంట. ఆయన కూర్చోకుండా నేను చేయను అంట. నేను చేసే పూజలలో వాళ్ళు కూర్చుంటే ఫలిస్తాయి అని నేను ఆయన కూర్చోకుండా నేను చేయను. నాకెందుకు అవసరం? నేను చేయా, రేపు పొద్దున నేను చేసినాక ఆయన కాకపోతే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, పూజ చేయించిన పరిస్థితులు ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొనలేదు, కానీ ఆయన సీఎం అయ్యారు ఎట్లా? ఆయన ఒకసారి కూర్చొని వెళ్ళారు, ప్రారంభం చేసింది ఆయనే. ఓకే, సంకల్పం చెప్పుకొని పోయారు. అది ఎన్ని 8 వారాలు చేసినాం, ఒక్కసారి చేసింది కాదు, అది 8 వారాలు చేసినాం. ఆయన సంకల్పం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత చేసినాం. రైట్. టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు? ఎప్పుడో చెప్పినా నేను, లాస్ట్ ఇయర్ చెప్పిన, ఆయన తిరుగులేదని. ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకా 15 ఏళ్ళు. ఓకే, ప్రతి సినిమా సక్సెస్ అంటారా? గ్యారంటీ మినిమం, తిరుగులేదు ఆయనకు. అండ్ వన్ మోర్ హీరో రామ్ చరణ్ గారికి సంబంధించి రీసెంట్ గా ఆయనకి పాప పుట్టింది క్లింకార్ అనే పేరుతో. ఇంకా నెక్స్ట్ ఎంతమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ పాప ఫోటో కింద కమెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. లేరు, ఒక్కళ్ళే. ఒక్కళ్ళేనా? ఓకే, ఈ పేరుకి సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. క్లింకారము ఏం లేదు, దానికి ఏం లేదు, వాళ్ళు సెంటిమెంట్ గా పెట్టుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, పుట్టిన టైం ని బట్టి, ఆ నిమిషాలు సెకండ్లు గంటలను బట్టి పేరు పెట్టుకోవాలా, నచ్చిన అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి? వ్యవహారనామం వేరు, వ్యవహారనామం వేరు. ఓకే, ఎవరి ఇష్టం వాడదు. అంటే ఖచ్చితంగా జన్మనామంతో లింక్ అయి ఉండాలి, లేదంటే దానికి రిలేటెడ్ సంబంధమే లేదు. జన్మనామం ఎందుకు పెట్టారు అంటే జనాలు మర్చిపోతారు అని పెట్టారు. ఉదాహరణ చూచే చోళ అంటే అశ్విని నక్షత్రం. సపోజ్ మీ ఇంట్లో ఎవరో, మీ ఇంట్లో 1970లో మీ ఇంట్లో మీ అన్నలో తమ్ముడో పుట్టిండు, మేషరాశిలో పుట్టిరు, వాళ్ళకు తెలియక మేము మర్చిపోయినాము, వాళ్ళకి ఏం నక్షత్రమో తెలియదు. సో జనరల్గా మేమేమంటాము, చెన్నయ్య అని చెప్పమంటాం. చూచే చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం రెండవ పాదం మేషరాశి. అట్లనే ఒక అమ్మాయి పుట్టింది, మీ ఇంట్లో 1970లో మీ అక్కనో మీ చిన్నమ్మనో పుట్టింది, ఆమె జన్మనామం మీరు చెప్పారు గురువు గారు, మాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదండి, కానీ ఆమె జన్మనామం మాత్రం టొక్కమ్మ అండి గుర్తుంది అని. అవును, టొక్కమ్మ నా అమ్మ, టేటో పాపి ఉత్తరా కన్యా రాశి రెండో పాదం అని చెప్పి అయిపోయింది. ఉత్తరా నక్షత్రం రెండో పాదం అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారు ఈ పేర్లు అంటే, ఒకవేళ మీకు జాతకాలు తెలియకపోతే డైరెక్ట్గా బ్లైండ్గా పంతుల దగ్గరికి వెళ్ళిపోయి, పంతులు గారు నాది టొక్కమ్మ జన్మనామం అండి అనగానే జాతకం చెప్పేస్తాడు పంతులు. అందుకని పెట్టారు, ఇది చాలా ఈజీ మెథడ్ లో పెట్టారు. కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళకి అసలు టైం తెలియదు, ఏమీ తెలియదు, అందుకని ఇది పెట్టారు అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు టైం తెలియదు కరెక్టే, కానీ పుట్టంగానైతే పంతులు దగ్గరికి పోతాడు కదా, ఇంట్లో తండ్రి పోతాడు కదా. ఇప్పుడు 1960లో సపోజ్ ఎవరో ఒక పర్సన్ పుట్టిండు, ఆయనకు అసలు జ్యోతిష్యం తెలియదు, జాతకం తెలియదు, వాళ్ళ ఇంటి ఏం తెలియదు. ఆయన పోయి ఏం చేసిండు, అయ్యా సార్ పంతులు గారు నా కొడుకు పుట్టిండు, ఇగో పలానా అంటే పంతులు ఏం చేస్తాడు, బిడ్డ చూసి ఇగో నీ కొడుకు పేరు రేవంత్ అని పెట్టిండు, ఏం నక్షత్రం, రేవంత్ అంటే చిత్తా నక్షత్రం తులారాశి, సింపుల్ వచ్చేసింది. అందుకని ఎక్కడికి పోయినా రేవంత్ అనే పదం, నువ్వు రేవంత్ బిడ్డ జన్మనావు, నీ తులారాశి పో, అయిపోయింది. అంటే ఈజీ, చాలా ఈజీ ప్రాసెస్ అట్లా. సో చాలా ఈజీ ఇది. హిమవంతుడు
హిమవంతుడు అంటే పుష్యమి నక్షత్రమా, ఓ కన్యా కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం. సో ప్రతి నక్షత్రానికి ప్రతి రాశికి ఈ బ్లైండ్గా గుర్తుంచుకోవడానికి పేర్లు, అందుకని చాలా ఈజీ యాక్సెస్లో ఇవి పెట్టారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాసెస్ ఏంది, తెలంగాణలో ఎప్పుడు మనకు జాతకాలు పేపర్ల మీద రాసిన ఎవరు రాయరు. ఇక్కడ ఏంది పరిస్థితి అంటే, సంక్రాంతి అయినాక 3 రోజుల్లో పుట్టిన బిడ్డ 1987 గోసలింటికి వస్తున్నాయి అయిపోయింది. అంటే 1987లో సంక్రాంతి అయినాక 3 రోజులకు, సంక్రాంతి 14 తారీఖు 17 తారీఖు పుట్టినవు, గోదావరి ఇంటికి వస్తున్నాయి అంటే సాయంత్రం 6 గంటలకు పుట్టినవు నువ్వు. ఎందుకు 6 గంటలకు బర్రెలన్నీ ఇంటికి వస్తాయి, అయిపోయింది నీ జాతకం, ఆ టైంతో సగం వచ్చేసింది కదా, సింపుల్. అదే ఆంధ్రాలో అయితే పేపర్ మీద రాసి పెడతారు, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఆంధ్ర తీసుకుంటే అక్షరాభ్యాసానికి ఇంపార్టెన్స్ ఎక్కువ, ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది పెళ్లితో సమానంగా చేస్తారు, ముహూర్తం చూసి సరస్వతి టెంపుల్కి వచ్చి బాసరాకు వచ్చి. తెలంగాణ అట్లా కాదు, తెలంగాణలో పోయినవా ఫస్ట్ వాడు వాడు బాసరా అది చేయకముందే వీడు పోతాడు, మంచిగా క్వార్టర్ తీసుకుంటాడు, బీర్ తాగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, ఒక టూర్ లెక్క అయిపోతే వెళ్ళిపోతాడు. అంటే ఒక్కొక్క ఆచార వ్యవహారం ఒక్కొక్క సాంప్రదాయం బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ వన్ మోర్ క్వశ్చన్ నేను అడుగుతాను గురుజీ, పెళ్లిల విషయంలో ముహూర్త బలము దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, జీలకర్ర బెల్లం పెట్టేదానిక తాళి కట్టేదానికి? జీలకర్ర బెల్లంకే ఇవ్వాలి. అవునా? ప్రామాణికం శాస్త్రం కూడా జీలకర్ర బెల్లమే చెప్తుంది, ఎందుకంటే అప్పుడే కదా చూసుకునేది, ఇద్దరు చూసుకునేది అప్పుడే జీలకర్ర బెల్లమే, దాని తర్వాత నీకు మిగతా విషయాలు వస్తాయి. మొహం చూసుకునే సందర్భం చాలా ముఖ్యం, ముఖ్యమైన సందర్భం. అంటే ముహూర్తంలో చూసుకోవాలి, అంతకుముందు చూసుకోవచ్చు 100 సార్లు, అది వేరే విషయం. అది రెస్టారెంట్లో చూసుకోవచ్చు, హోటల్లో చూసుకోవచ్చు, ఎక్కడ చూసుకోవచ్చు, కానీ పెళ్లి పెట్టడమే చూసుకునే ముఖం చూసుకునేది ముఖ్యమైన విషయం. ఓకే. అండ్ మన తెలంగాణ సైడ్ అంటే ఇక్కడ ఎక్కువగా డేలో మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి, డే ముహూర్తాలకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పరిస్థితులను బట్టి. బట్ ఏపీ విషయానికి వస్తే రాత్రుల్లో ఎక్కువగా ముహూర్తాలు పెడుతూ ఉంటారు, బ్రహ్మ ముహూర్తం అంటారు, తెల్లవారుజామున ముహూర్తం అంటారు, డిఫరెన్సియేషన్ ఏం లేదమ్మా, సేమ్ ముహూర్తాలు సేమ్, లగ్న బలం అనేది సేమ్ ఉంటుంది. యాక్చువల్గా అభిజిత్ లగ్నం అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. యాక్చువల్గా ఉదయం 11 నుండి 12:30 మధ్యలో వచ్చే ముహూర్తం ఈజ్ బెస్ట్ ముహూర్తం, దాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. సో ఆ ముహూర్తాన్ని మించింది ఏ ముహూర్తం ఉండదు. సో ఏదైనా అదే ముహూర్తము. బట్ అక్కడ ఏంటంటే మీకు నైట్ ముహూర్తాలు చేసుకోవడం అలవాటు వాళ్ళకి. ఉదాహరణ రేపు తెల్లవారుజామున, ఇవాళ రాత్రి 2 గంటలకు పెయిన్ ఉంటుంది, ఇప్పుడు రిసెప్షన్ పెట్టుకుంటారు. సో వాళ్ళంతా నైట్ ముహూర్తాలు, అదొక సాంప్రదాయం. మనకి క్వశ్చన్ ఉంటది, ఇవి ఇక్కడ మధ్యరాత్రి పెళ్లి చేసుకుంటారు, నిద్రపోతుంటారు, ఎవరికి అది ఓపికండదు, అదొక సాంప్రదాయం చెప్తున్నా కదా. ఇప్పుడు తమిళనాడు కనుక అమావాస్య మంచిది అన్నట్టు వీళ్ళకి అదొక అలవాటు, అంతకుమించి వాళ్ళ పెద్ద శాస్త్రం ఏం లేదంట, వాళ్ళ ఆచార వ్యవహారాలు అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. అండ్ మీరు చాలా పూజలు కామాఖ్య దేవాలయంలో చేస్తూ ఉంటారు, అనేక వీడియోల్లో నేను చూశాను. ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్త్యం, లేదంటే గెలుపోటములను డిసైడ్ చేసే ఒక శక్తి ఆ దేవస్థానానికి ఉందంట? 100% ఉంది. కాకపోతే ఏమైతుంది అంటే, జనాలు వెళ్తున్నారు కానీ ఏం చేయాలో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు శక్తిపీఠాలలో క్రియాపీఠం, ఇప్పుడు కామాఖ్య అనేది యోనిపీఠం, అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతిలో వెంకటేశ్వర దగ్గర పోయి దర్శనం చేసుకుంటే చాలు మనం, అంతకుమించి ఏం లేదు. సరస్వతి బాసర పోయినప్పుడు ఏం చేస్తాం, అన్నప్రాసన మన అక్షరాభ్యాసం చేస్తాం. నువ్వు అక్షరాభ్యాసానికి పోయినప్పుడు ఆ పూజ చేయకుండా దర్శనం చేసుకుని వస్తే లాభం ఏముంది? అట్లనే కామాఖ్యకు పోయినప్పుడు నువ్వు ఏ పూజకు పోతున్నావు, కామాఖ్య అనేది పేరే కానీ 10 దేవాలయాలు ఉన్నాయి, దశ మహావిద్యలు. అసలు నీకు ఏం కావాలని పోతున్నావు? ఇక్కడ నుండి పొలోమని ఫ్లైట్ ఎక్కేసి కామాఖ్యలో దిగుతున్నావు, పోతున్నావు, దర్శనం చేసుకుంటున్నావు, వస్తున్నావు. మొన్న నాకు తెలిసిన ఒక ప్రముఖ పొలిటీషియన్ పోయింది కామాఖ్యకు, ఉత్తగానే దర్శనం చేసుకుని వచ్చింది. నువ్వు పోయింది ఎందుకు? నీ మీద కేసులు పోతుందుకు. నువ్వు పోయినప్పుడు పూజ చేసుకుని రావాలి కదా, నువ్వు దేనికోసం పోవాలి? బగాలంపు పూజలు చేసుకుని రావాలి. పూజలు చేసుకోకుండా దర్శనం చేసుకుని వస్తే నీకు రెమెడీ ఎట్లయితుంది? సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రాముడి దగ్గరకు పోతే దర్శనం చేసుకుని రావచ్చు, శివుడి దగ్గరకు పోతే దర్శనం చేసుకుని రావచ్చు, కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి క్రియలు ఉంటాయి, 10 రకాల పనులు ఉంటాయి. 10 రకాల క్రియల్లో నువ్వు సినిమా హీరోయిన్ వా, పొలిటీషియన్ వా, బిజినెస్ ఉమెన్ వా, ఎంటర్ప్రెన్యూర్ వా, నీకు జైలుకు పోయే యోగం ఉందా, లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కావాలనా, మినిస్టర్ కావాలనా, నీకు డబ్బులు కావాలనా, భర్త కావాలనా, సంతానం కావాలనా, గిన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్కు సంబంధించిన రెమెడీ ఉంటుంది. సో నువ్వు ఆ రెమెడీ చేసుకొని వస్తే సఫలీకృతం అవుతుంది తప్ప దర్శనం చేసుకొని వస్తే సఫలీకృతం ఎట్లయితుంది? సో దానివల్ల ఫెయిల్యూర్ అవుతుంది. చాలామంది పోయి వస్తున్నారు, పోయి వచ్చినంత మాత్రం డెవలప్మెంట్ కాదు. నీకు ఏం కావాలనో అక్కడ చేయించుకో. నువ్వు 10 రకాల పూజలు ఉంటాయి, 10 రకాల అమ్మవార్లు ఉంటారు, 10 రకాల దేవాలయాలు ఉన్నాయి. నువ్వు 10 గుడులకు తిరిగి దర్శనం చేసుకో. లేకపోతే నీకు ఏం కావాలి? శత్రువు మీద జయం కావాలన్నా, డబ్బు కావాలన్నా, అధికారం కావాలన్నా, వశీకరణం కావాలన్నా, నీకు వశీకరణ కూడా సిద్ధిస్తుంది అక్కడ. ఈ అన్ని అంశాలకి ఒక్కొక్క ప్రాముఖ్యతమైన పూజలు ఉన్నాయి. 10 రకాల పూజలు ఉన్నాయి. ఈ తెలియకుండా నువ్వు పోయి ఉత్తమ దండం పెట్టుకొని వస్తే ఎట్లా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రాజశ్యామల యాగమని చేస్తూ ఉంటారు,
లేదంటే ఇప్పుడు అది కూడా రెండు ఉంటాయమ్మా, సుదర్శన యాగం అవన్నీ చిన్న చిన్నవి, వాటి గురించి ఎవరు చేయించరు. జనరల్ గా పెద్దయ్యే ఉంటాయి, రాజస్వామిలో బహాలముఖి చేస్తారు. బట్ వాటిలో కూడా వామాచారం దక్షిణాచారం ఉంటుంది. దక్షిణాచారం అంటే కుడి చేతితో చేస్తారు, దాంట్లో అంతా పూలు పండ్లు పాయసం పెట్టి చేస్తారు. వామాచారం వచ్చేటప్పటికి నాన్ వెజ్ లిక్కర్ కంపల్సరీ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్. వామాచారంలో నేను ఒక్కడనే ఫేమస్, ఎందుకంటే అవి చేయాలంటే భయపడతారు కాబట్టి నేను ఒక్కడనే, రిజల్ట్ కూడా తొందరగా ఉంటుంది, నేను చేయిస్తాను. సో జనరల్గా నేనే ప్రచారంలోకి తీసుకొచ్చినా కాబట్టి దాని క్లారిటీ ఏంది అనేది నాకు ఒక అవగాహన ఉంది. వామాచారం ఎట్లా చేయాలి, అక్కడ ఏంది పరిస్థితులు అనేది. చాలా మందికి ఏం చేస్తున్నారు ఈ మధ్యన, దీన్ని అడ్డం పెట్టుకొని మనం ఏదో టీవీలో చెప్పంగానే అందరూ పొలమని వెళ్ళిపోయి దర్శనాలు చేసుకొని వస్తారు. దర్శనాలు చేసుకోవడం కాదు, అట్లీస్ట్ అక్కడ ఒక ఒక చిన్న పూజన చేసుకొని వస్తే అనుకూలంగా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఇలా టాప్ హీరోస్, విజయ్ దేవరకొండ, టాలీవుడ్ లో వీళ్ళకి సంబంధించిన కరియర్ ఎట్లా ఉండబోతుందండి? విజయ్ దేవరకొండ తప్ప అందరికి బాగానే ఉంది. ఇప్పుడు చెప్పింది విజయ్ దేవరకొండ, ప్రభాస్ విజయ్ దేవరకొండ ఇద్దరి ప్రాబ్లం. ఓకే, విజయ్ దేవరకొండ ఏంటి, చాలా యంగ్ అండ్ చాలా యంగ్ అయితే కెరియర్ బాగాలే. ఆయన శుక్రుడు నీచంలో ఉన్నాడు, ఆయన మ్యారేజ్ ప్రాబ్లం ఉంటది, ప్లస్ కెరియర్ ప్రాబ్లం ఉంటది. దానికి సంబంధించి ఏంటి అంటే ఏమన్నా హోమాలు చేయాలా? వాళ్ళు వినప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఈయన మనిషి వెళ్ళిపోయి ఆయన పక్కకు ఉంది, ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏముంది? ఓకే, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్ వచ్చినాక లైట్ తీసుకుంటారు. వేణుస్వామి నాకు వచ్చేదేమో, సినిమా వాళ్ళు ఈ సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్ముతున్నారు. ప్రొడ్యూసర్ తీసుకుంటాడు, డైరెక్టర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ ముహూర్తం పెట్టిస్తాడు. నేను అనే పాయింట్ ఏంటంటే, నీకు అండర్ కరెంట్ గా అది కొవ్వు ఉంటుంది, ఈగో. ఎప్పుడైతే ఈగో వస్తుందో నీకు అమ్మేస్తాయి. హీరోయిన్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి హీరోయిన్ అయినాక పనికిరాడు, యాంకర్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి యాంకర్ అయినాక పనికిరాడు, అట్లనే హీరో అయినాక పనికిరాని పనికొచ్చిన వేణుస్వామి హీరోగా పనికిరాడు. సో ఒక లెవెల్ వచ్చినాక మనల్ని చిన్న చూపు వస్తుంది. మినిస్టర్ అయినాక కనుక ఇట్లా చూసినట్టు వేణుస్వామి ఏముందిలే, మళ్ళీ మినిస్ట్రీ పోయినప్పుడు గుర్తొస్తాం మనం. అట్లా ఎంతోమందిని చూసిన నా జిందగీలో, ఎమ్మెల్యేలు అయిన తర్వాత నా ఫోన్ ఎత్తినటువంటి క్యాండిడేట్లు ఎంతోమందిని చూసినా, మళ్ళీ